హాయ్, వెల్కమ్ టు లలిత హోమ్ ఫుడ్. ఈరోజు నేను చెప్పబోతున్నాను మా తెలంగాణ స్టైల్లో సద్దుల బతుకమ్మ ఏ విధంగా మేము ఎంజాయ్ చేసామో మీకు నేను నా వీడియోలో చూపిస్తానండి. మీరు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, చూడండి. ఫస్ట్ మా తెలంగాణలో సద్దుల బతుకమ్మకి 5 రకాల సద్దులను ప్రిపేర్ చేసుకుంటాము. ఎవరి ఇష్టం వాళ్ళు 2 అయినా చేసుకుంటారు, 3 అయినా చేసుకుంటారు. ఎవరికి ఎన్ని వీలైతే అన్ని చేసుకుంటారు. మేము మాత్రం రెగ్యులర్గా తినేవి మాత్రమే ఒక 3 ఐటమ్స్ చేసాము. మెను ఒక 2 మీకు చూపిస్తున్నాను. పల్లీలు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దూరగా వేయించుకుని చల్లారాక ఆ తర్వాత నేను మొత్తం మిక్సీ పట్టినంతా ఒక బౌల్లో తీసుకున్నాను. అదేవిధంగా షుగర్ పౌడర్ని కూడా గ్రైండ్లో వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. పౌడర్ చేసుకొని దాన్ని ఇప్పుడు ఈ పల్లీలు మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మీరు స్పూన్తో కానీ కలుపుకోవచ్చు, చేతితో కానీ కలుపుకోవచ్చు. ఎందుకంటే మిక్సీ పట్టినప్పుడు ఉండలు ఉండలు ఉంటుంది కాబట్టి మొత్తం ఆ ఉండలు పోవడానికి అనేసి చేతితో కలుపుకుంటున్నాం. మా అమ్మ కలుపుతుందండి. ఈ విధంగా మొత్తం షుగర్ అంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని లడ్డూలాగా చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు షుగర్ని విధంగా మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకున్నాను. ఆ వీడియో ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే, కానీ క్లియర్గా చూపించాలనేసి నేను చూపిస్తున్నాను అండి. అంతే, డైరెక్ట్గా షుగర్ వేస్తే బాగుండదు కాబట్టి ఈ విధంగా పౌడర్ చేసుకుంటే మొత్తం మనకు అందులో కలిసిపోతుంది. ఇప్పుడు నువ్వులు ఇలా దూరగా వేయించుకున్న తర్వాత, చల్లారిన తర్వాత అవి కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇదే విధంగా మొత్తం నువ్వులను కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే, బట్ కాకపోతే మేము ఏ విధంగా మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక పట్టుకున్న షుగర్ పౌడర్ని ఈ నువ్వుల పౌడర్లో మొత్తం కలుపుకోవాలి. నేను ఇది 1/2 కేజీ నువ్వులకు ఈ బౌల్ 2 కప్స్ షుగర్ పౌడర్ని వేసుకున్నాను. ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మా బతుకమ్మ పండగ రోజు 5 రకాల సత్తులను కానీ, 3 రకాలు కానీ, 12 రకాలు కానీ చేసుకుంటారండి. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ తర్వాత రకరకాల పూలతో కూడా బతుకమ్మను పేర్చుకుంటారు. చాలా బాగుంటుంది, చాలా అందంగా రెడీ అయి కూడా బతుకమ్మ ఆడతారు. చూడండి, తంగేడు పువ్వు ఎంత ఫ్రెష్గా ఉందో. ఆ తర్వాత బంతి పువ్వులు, కౌరమ్మ, తామర పూలు అండ్ మందార పూలు కూడా ఉన్నాయండి. కాకపోతే అప్పుడే తెంపితే వాడిపోతాయని మొత్తం రెడీ అయ్యాక పెట్టాము.
చూడండి, ఈ విధంగా బతుకమ్మను ప్రిపేర్ చేసుకున్నాము. మా ఇంటి దగ్గర ఉండే పిల్లలు రెడీ వచ్చేసారు, ఈవినింగ్ అయిపోయింది. ఆ తర్వాత మేము కూడా రెడీ అయ్యాము, మేము పెట్టడానికని వెళ్తున్నాము. అక్కడ అందరూ పెట్టారండి, ఇంకా చాలామంది రాలేదు. స్టార్టింగ్ మేమే కొంతమంది పెట్టాము. ఇప్పుడు ఈ విధంగా ఆడతారండి. ఇంకా చాలా బాగా సౌండ్ డీజే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పండుగకి. అందరు వచ్చి కలుసుకుంటారు ఇక్కడనే. చూడండి, నేను వీడియో తీస్తున్నాను అనేసి పిల్లలందరూ వచ్చి హాయ్ చెప్తున్నారు. కొంతమంది కరోనా డిస్టెన్స్ పాటిస్తున్నారు అండి, కొంతమంది ఇక్కడ నుండి కూర్చుని చూస్తున్నారు. ఇదిగోనండి మా ఫ్రెండ్, మేము ఎప్పుడు కలిసిన ఒక దసరా పండుగకి సద్దులకి కలుసుకుంటాము. మేము చిన్నప్పటి నుండి ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పమన్నాను, హాయ్ చెప్తుంది. తర్వాత ఏదైనా మాట్లాడు అనేసి అంటే తనకు కొంచెం భయపడుతున్నట్టుంది. తర్వాత మా ఫోటో, మేము ఏ విధంగా ఫొటోస్ దిగామో అవి మీకు పిక్స్ పెడుతున్నాను. సరేనండి, మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అనేసి మీరు కూడా వీడియోలో పెట్టండి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే.